best lyricist Telugu, I'd like to call on stage Shubhra Ayyappa and Sudhir Babu. ಹಾಯ್ ನಮಸ್ತೆ ಸಿಂಗಾಪುರದ ಎಲ್ಲ ಗೆಳೆಯರಿಗೆ ಶುಭ ಸಂಜೆ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಈಗ ಹಲೋ ಎವ್ರಿವನ್ ಆ್ಯಂಡ್ ದಿ ಅವಾರ್ಡ್ ಸೈಮಾ ಫಾರ್ ಪೆಪರ್ ಫ್ರೈ ಬೆಸ್ಟ್ ಲಿರಿಸಿಸ್ ತೆಲುಗು ಗೋಸ್ ಟು ಸಿರಿ ವೆನಲಾ ಸೀತಾರಾಮ ಶಾಸ್ತ್ರಿ ಫಾರ್ ಕಂಚೆ అందరికీ నమస్కారం. నేను పాట రాసినందుకు వచ్చింది, అవార్డు పాడినందుకు కాదు. కన్నుల విందుగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సైమా సంబరంలో పాల్పంచుకుంటున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇంత బృహత్తరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతో అభిరుచి, దానికి మించిన అంకితభావం ఉంటే తప్ప ఎక్కడో ఊరికాని ఊర్లో, దేశం కాని దేశంలో, నాలుగు రాష్ట్రాల వాళ్ళని కలిపి ఒక చోట చేర్చి దక్షిణ భారతదేశాన్ని అంతటినీ ఒక చోట చూపించడంది సాధ్యం కాదు. అట్లాంటి దుస్సాధ్యమైన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు ఈ సైమా సంస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ విష్ణు ఇందూరి గారిని, వృందా ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి అండదండలుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగేలా చేసినటువంటి వారి సిబ్బంది, వారు పడ్డ కష్టం అదంతా కూడా ఈ సంబరంలో మనం గుర్తు చేసుకోవాలి. ఈ అవార్డు నాకు కంచె సినిమాలో వచ్చింది. కంచె సినిమాలో పాటలు రాయగలగటం, ఇంతకుముందు కూడా చెప్పాను, నాకే కాదు ఏ గీత రచయితకైనా సరే చాలా సువర్ణ అవకాశం. ఆ అవకాశం నాకు అందించినందుకు ఆ చిత్ర కథకుడు, దర్శకుడు అయిన కృష్కి నేను ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ పాటని, పాటలని అన్నిటినీ అంత అందంగా వినిపించేలా చేసినటువంటి సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కూడా ఈ అవార్డులో భాగం వెళ్తుంది. ఈ వేదిక మీద నుంచి కన్నడ చిత్రరంగానికి, తెలుగు చిత్రరంగానికి చెందిన ఎంతోమంది ప్రతిభావంతులు ఈ అవార్డుని వాళ్ళు అందుకుంటున్నారు. వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అనూప్ భండారి, ఎందుకంటే ఆయన కూడా గీత రచయిత, వీరందరికీ నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.